రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదేళ్లలో 100,000 రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. 8 నెలల్లోనే రైతులకు 2,00,000 రుణమాఫీ చేసి చూపించామన్నారు భట్టి. సీఎం రేవంత్ విదేశీ పర్యటనతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు భట్టి. తాము కోటలు గడిల్లో కూర్చుని ఒప్పందాలు చేసుకోవటం లేదని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి. ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను, ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందు తీసుకొని పోతున్నానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్ద చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లనే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంట దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు 10 ఏళ్ళు 100,000 రూపాయలు చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో 200,000 రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా లేకపోతే 10 ఏళ్ళు 100,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు.